ఆ నమస్తే సార్ ఎవరు మీ పేరేంటి మరి ఎండి నిరంజన్ అవునా షావులి శంకర్పల్లి మండల్ శంకర్పల్లి శంకర్ మంగండి గారి కొచ్చి 45 ఏళ్ళ మై దొందాన్పల్లి మహారాజ్పేట్ ఓకే ఓకే ఆ ఏవస్ క్యా బోల్తారు కాలేజ్ కరం ఐబిఎస్ కాలేజ్ ఓకే ఓకే ఏం చేస్తుంటారు మీరు ఇదే అల్లమేలిగడ గీ బ్యారమే దంద బిజినెస్ ఈ అల్లమేలిగడ గీ దందనే ఇవి అల్లం ఎగ్దం పిరమైంది సుధాయిస్తలేదు గంతే ఇక ఏదో దేవుడిచ్చింది సంపాదించుకుంటాం తింటున్నాం సార్ గంతే గంతే ఇక నాకు యాక్సిడెంట్ అయింది ఇక పెద్ద ఇక యాక్సిడెంట్ అయింది సార్ ఇక పెద్ద యాక్సిడెంట్ అయింది ఉన్నారు ఇక వరతకు వాళ్ళు ఇవాళ జమాన్ ఎట్లా ఉంది ఇంత గద్దీని మీద బతుకోడు గంతే ఏం చేస్తారు గంతే గంతే అయిపోయింది జమాన్నే అట్లా ఉన్నది ఏం చేస్తారు అగ్వకాలంలో 24,000 ఎక్కడికాడికి అమ్ముకున్నాం మా అన్న సర్పంచ్ ఉండే కాలం చేయిపోండి ఆడికించి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి గిట్లు చేసుకున్నమాట గంతే సార్ గట్లే గంతే ఏం లేదు గట్ల ఇక మా ఇంట్లో షుగర్ ఆమెకు 10-12,000 రూపాయలు కావాలి నెలకు ఇల్లు సొంతం ఉన్నది సార్ అవునా సొంతం కట్టుకురా ఇంత కిరాయలు వస్తుంది సార్ 10,000 కిరాయి వస్తాయి 10,000 కిరాయి వస్తుంది ఉన్నాయి 10,000 కిరాయి వస్తుంది ఏమి ఇస్తురంట కానీ ఎవరికో ఏమో సార్ మాది ఇక మా బిడ్డ గారు వచ్చింది ఈ ఇల్లు అది ఏమంటాడంటే సింగపురం సైడ్ ఏడు యాండ్ల అక్కడ ఎక్కడో దూరం ఉన్నది ఈడు యాండ రాపిస్తా భూమి ఉండి గవర్నమెంట్ ఇస్తా అంటాడు ఆడియాడు వీడియాడు ఈడు వచ్చాడు తెలియదు వాడు వచ్చాడు తెలియదు మరి ఇప్పుడు కొన్ని సాది ముబారక్ గానీ ఇట్లా ఉన్నాయి ఉన్నాయి ఎవరు ఇచ్చే పథకాలు అయితే ఆ ఉన్నాయి కానీ ఇక అవి ఉన్న వాళ్ళకి కొన్ని మందికి వచ్చినాయి ఆయన చేస్తున్నాడు చేయకుండా ఇక్కడ చేస్తారు అసలు వాటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మంచిదే అప్పుడు గొప్ప కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు పేరు పెట్టలేరు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈయన కేసీఆర్ గారు కేసీఆర్కి ఇంతకు మొదలొచ్చిపోయిండు హెలికాప్టర్లో 30 ఏళ్ళకి ఇక్కడికి వచ్చిపోయిండు దిగిపోయిండు ఆయన కేసీఆర్ సొంతం కాంగ్రెస్లోనే ఉండే కేసీఆర్ సాబ్ అర్థమైందా అది రామారావు వచ్చింది ఇక్కడ వచ్చిన సంధి మళ్ళీ ఇది తెలంగాణ ఇప్పుడు అంటున్నాం భారతదేశం మనది ఏ అప్పుడు ఇండియా ఏ ఇస్కందర్ ఏ సో ఇస్కందర్కి అప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే అప్పుడు గరిబోడు ఎవరు అర్జున్ అన్నట్టు ఎవరు లంబడోడు అన్నది ఎవరు అని ఈయన ఆడికించి హై లెవెల్కి ఇది వచ్చింది కేసీఆర్ కూడా మంచిగానే చేస్తాడు ఆయన ఆడ చేస్తాడు ఇక్కడ ఉన్న చైతన్యాలు చేస్తలేరు ఎవరు చేస్తారు ఇగో మొత్తం ఇగో చెత్తలు చూడు అగో అక్కడ చూడు అగో వాసన విమార అక్కడ చూడు సార్ చదువుతామంటే అక్కడ చూడు నువ్వు అక్కడ చూడు ఆయన అక్కడ కాదు అక్కడ చూడు అంతే గలీజ్ అది గురించి ఫోటో అక్కడ చూడు ఏం ఇట్లా బతకాలి ఏం చేయాలి రోగాల నొప్పులు మోలో క్యాన్సర్ అవి క్యాబ్ వస్తున్నాయి అట్లా ఉన్నది అంత ఏం చేస్తాను చెప్పు కేసీఆర్ చేసేది మంచిగా చేస్తాడు కేసీఆర్ కొడుకు అనేది ఆయన కూడా ఇదేమన్నానంటే ఈ శంకర్పల్లి ఈ దోపేట్ ఇక్కడ మొత్తం ఎట్లా చేస్తా అంటే అట్లా చేస్తా అన్నాడు అర్థమైందా 10 మందిలు 20 మందిలు 30 మందిలు దాకా కావాలని ఆయన ఇచ్చినందుకే ఇక్కడ భూముల ధరలు లెక్కైపోయినాయి ఇప్పుడు 50 వేలకు ఇప్పుడు 100 గదాలు అంటే లేదు ఇప్పుడు 50 లక్షలు మంచిదే ఉన్నది కానీ ఇక ఉన్నోడు ఎవరికో సిటీ మొత్తం ఆన్ సిటీ కేసీఆర్ వచ్చినాక ప్రభుత్వం ఆయన జరిగినాక ఈయన వచ్చే ఈయన జరిగిన ఆయన వచ్చే ఆయన చేసి బాయే ఎవరు చిన్నబాబు నాయుడు చిన్నబాబు జరగంగానే ఈయన వచ్చే రాజశేఖర్ చచ్చిపోయే ఇక నడుస్తారంటే ఇక అవి 5 ఏళ్ళు ఈయన చేసిన తర్వాత 5 ఏళ్ళు ఈయన చేసినాక ఆయన చేసినాక ఈయన పేర్లో నేను చేసిన అంటాడు ఆయన పేర్లో నేను చేసిన అంటాడు ఎవరు చేసినా పబ్లిక్కి సౌలత్ కావాలి సౌలత్ ఉంది సౌలత్ ఉన్నది బస్సులకు సౌలత్ ఉన్నది కార్లు దేవుడు ఇచ్చిన వాళ్ళు దేవుడు ఇచ్చిన వాళ్ళు కార్లలో పోతుర్రు భూములు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు వాళ్ళు పైకి వచ్చిర్రు రోడ్ల మీద తిరగట్టు మా వరగాళ్ళు మంచిగా అయ్యిర్రు ఎక్సే కార్లలో తిరుగుతురు మేము ఇక వచ్చిన దగ్గర వాళ్ళం మేము కూడా పెద్దగా మేము కూడా చేసుకుంటాం ఆయన దయపూర్తి ఆయన మంచిగానే ఉండాలి ఇక చెప్పలేము ఆయన్నే వస్తాడు లెక్కకైతే మాకైతే కేసీఆర్ వస్తాడు మాకైతే నమ్మకం ఎందుకంటే ఇక్కడ కూడా ఆయన్నే వస్తాడు బరోబర్ గ్యారంటీ వస్తాడు వచ్చేది కానీ వీళ్ళతో మేము లెక్క పెడతలేము ఎవరు ఈ లీడర్తో లెక్క పెడతలేము కేసీఆర్ ఎందుకంటే ఆయన పోయిన తప్ప తర్వాత కూడా అరే కేసీఆర్ ఇచ్చేసిండు కేసీఆర్ పేడిపోయే కామ్ కరే అసలు అక్కడ షాదీ ముబారక్ అదియే ఇయో కాసే దియే ఇంకా ఘర్మేశ్వర అయితే వాస లాగే దియే దియతో సై ఉన్నదైతే దుసరాతో కాకు బీస్ కాకు అచ్చితో దిరా చేస్తున్నాడు నమస్తే అన్న వజీర్ అలీ ముహమ్మద్
శంకరపల్లి లో. ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ కూరగాయలు అమ్ముతాం సార్. కూరగాయలు ఎన్ని ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు దండ? మా తాతల నుంచి నడుస్తుంది. మీరు? నేను కూరగాయలు అమ్ముతున్నా. కూరగాయలు టెన్త్ వరకు చదువుకున్నా, దాని తర్వాత కూరగాయలు. మరి ఎందుకంటే చదువుకోలేరు? మళ్ళీ చదువుకోలేను ఇంకా, పరిస్థితి బట్టి చదువుకున్నా అంతే. భూమి ఏమైనా ఉన్నదా? భూమి ఏం లేదు సార్. ఏం లేదు, దందనే ఇయ్యా. దందనే సొంత ఇల్లు గిట్ట ఉన్నదేమి? ఆ ఉన్నది. మరి చదువుకుంటే మంచిగా జాబ్ చేస్తుండే, లేదంటే ఇక దంద ఇక నాన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక దీంట్లోకి దిగిరు కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు ఇక. అంతే. మరి ఇక్కడ ఎమ్మెల్యే కాలయాదవ్ ఉన్నాడంట, మరి మంచిగా చేస్తున్నాడా? చేస్తారు చేస్తారు. దాని తర్వాత రత్నమన్న గిట్ట దిగిండు ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో. అభివృద్ధి అవుతుంది, కాకపోతే అప్పుడు కాంగ్రెస్ పద్ధతి ఉన్నప్పుడు ఇంటి ట్యాక్సులు అవి ఇవి తక్కువ ఉండే. ఇప్పుడు జర ఇంటి ట్యాక్సులు ధరలు పెరిగినాయి. అప్పుడు 400 రూపాయలు గ్యాస్ ఉండే, ఇప్పుడు 1100 రూపాయలు అయింది. సెంట్రలే కానీ మీరు వీళ్ళు పడితేనే కదా, మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోర్స్ చేస్తేనే కదా వాళ్ళు తక్కువ చేసేది. ఇప్పుడు 60 రూపాయలు పెట్రోల్ ఉండే, దాదాపు 100-110 రూపాయలు పెట్రోల్ నడుస్తుంది. ఇంటి ట్యాక్సులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కొంచెం ఆలోచన చేయాలని ఆయన ప్రయత్నం అని చేస్తున్నాం, అదే చేయాలని కోరుకుంటా ఉన్నాం. అన్ని పథకాలు కరెక్ట్ చేస్తున్నాడు, తప్పని చేస్తున్నాయి, అందుతున్నాయి అందుతున్నాయి. కాకపోతే కొంచెం ప్రజలు తిరగాల్సి వస్తుంది, ఇంకంతే. యూజ్ అవుతుంది, ఎందుకు అవుతుంది? అందరికి అవుతుంది, ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క ఇంటికి ఏదన్నా ఒక పథకం అందుకుంది. ఎగ్జాంపుల్ రైతు బంధు పథకాన్ని ఏదో షాదీ ముబారక్, మంచి చేస్తున్నాడు, కరెక్టే. కానీ అదే చెప్తున్నాం, అన్ని కలిపి సార్ కేసీఆర్ సరే మంచి చేస్తున్నాడు. అన్ని ప్రతి ఒక్క ఇంటికి ఏదైనా ఒక పథకం అందుతుంది. ఎగ్జాంపుల్ రైతు బంధు పథకం అని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఏది అప్లై చేస్తే అది అందుతుంది, ప్రతి ఒక్క ఇంటికి అందుతుంది. అందుతలేదని చెప్తలే. కాకపోతే ఒక దాంట్లో మంచి చేస్తుండే, ఒక దాంట్లో మంచి చేస్తలేడు. కాబట్టి అన్నీ సర్దు చూస్తే బీఆర్ఎస్ పార్టీ పేదలను చూసాడు, అందరు చూడాలి. దట్స్ వై. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్నా.